నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న ఎమ్మనే లెటర్ తోటి కనుక పేరు పెట్టుకొని ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళకి లక్కీ కలర్స్ లక్కీ నెంబర్ లక్కీ స్టోన్తో పాటు అటు విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట సో ఈరోజు నేను చెప్పబోయే సక్సెస్ స్టోరీ ఇస్ అబౌట్ మంజునాథ ఈ అబ్బాయి బెంగళూరుకి సంబంధించిన అబ్బాయి మంజునాథలో ఎంఏఎన్ జేయూఎన్ఏ టిహెచ్ఏలో పదక్షరాలు ఉన్నాయి సంఖ్యా బలం ముప్పై మూడు ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ జే అంటే వన్ యు అంటే సిక్స్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ టీ అంటే ఫోర్ హెచ్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ టెన్ లెటర్స్కి థర్టీ త్రీ నంబర్ అక్షరాలేమో పది పది అంటే వన్ ప్లస్ జీరో వన్ వన్ అంటే సూర్యుడు థర్టీ త్రీ అంటే సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు వన్కి సిక్స్ పడదు సో ఈ అబ్బాయి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జాబ్లో లేదు కష్టపడుతున్న శాలరీలో హైక్ లేదు అండ్ ప్రతి రెండు నెలకో మూడు నెలకో బైక్ లోన్స్ పడ్డం దెబ్బలు తగలడం బైక్ పోయి ఇంకో బైక్ పోతడము చిన్న యాక్సిడెంట్స్ చిన్న కన్నా కొంచెం ఎక్కువ యాక్సిడెంట్ అవ్వడము డ్యామేజ్లు అవ్వడము చిన్న చిన్న దెబ్బలు తగలడము ఇవి కామన్గా జరుగుతూనే ఉన్నాయి సో ఒక్కసారి కింద పడిన దెబ్బలు చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుంటే ఓకే సో సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు మేజర్ యాక్సిడెంట్స్ అయితే కాలేదు సో చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఏ అవుతున్నాయి సో ఇతను భయపడ్డాడు ఏదో ఉంది ఇలాగే ఇలాగే అయ్యి ఏదన్నా మేజర్ అయ్యే ఆస్కారం కూడా ఉంది అసలు నా పేరులో ఏముంది సో నేను ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి వెళ్ళేవాడిని కేరళకి బ్యాంగ్లూరుకి సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎక్కడికి వెళ్ళడం లేదు సో ఆల్మోస్ట్ నాలుగేళ్ళు దాటింది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే డెబ్బై పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక ప్లేస్కి వెళ్ళి స్టక్ అయిపోతే మిగతా అందరూ కూడా బ్లాక్ అయిపోతారు సో ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇంత ముందు మంజునాథం కలిసినప్పుడు సో పదక్షరాలకి ముప్పై మూడు చైల్డ్ ఇన్ సిస్టమ్ ఒకటి ఆరు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు పడదు కాబట్టి అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏ పని చేసినా ఒక అడుగు ముందుకి ఆరులు వెనక్కి హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇది ఫస్ట్ సెకండ్ కబాలా సిస్టంలో మంజునాథలో ఎంఏఎన్ జేయు ఎన్ఏ టిహెచ్ఏలో ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ జే అంటే వన్ యు అంటే త్రీ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ టోటల్ నంబర్ థర్టీ వన్ నంబర్ ఈ థర్టీ వన్ని అకాల మృత్యు నంబర్ సో వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక అండ్ ప్రణితం మీద యాసిడ్ దాడి జరిగింది కొండేటి మాధవి ఎక్స్ఎమ్మెల్యే పని మనిషిని తిడితే పని మనిషి రోకల బండితో ఈ ఎం మాజీ ఎమ్మెల్యే గారు తలకాయ మీద కొట్టి చంపేయడం జరిగింది ఈ థర్టీ వన్ని అకాల మృత్యు నంబర్ డెత్ నంబర్ అంటారు సో ఎప్పుడైతే నేను నంబర్ వేసి చూపించానో మంజునాథకి చమట్లు పట్టేసే అన్న మీరు చెప్పేదంతా కరెక్టు నాకు అనిపిస్తూనే ఉంది యాక్సిడెంట్లోనే ఏదో అయిపోతుంది నాకు అనే ఫీలింగ్ నాకు ఉంది సో ఎప్పుడు బైక్ తోలినా కాన్ఫిడెంట్గా లేదు భయం అయితే కంపల్సరీగా బాడీలో ఉంది అది సో నేను మిమ్మల్ని కలవడానికి మెయిన్ కారణం అది ఇన్స్టెబిలిటీ ఇన్ జాబ్ అండ్ ఫ్రీక్వెంట్ బైక్ యాక్సిడెంట్స్ వన్ సిక్స్ అండ్ థర్టీ వన్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్స్టెబిలిటీ ఇన్ జాబ్ సో మంజునాథలో నేను ఒక లెటర్ మార్చాను అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతనికి లక్కీ స్టోన్స్ మూన్ స్టోన్ అండ్ గోమేదికం ఈ రెండు స్టోన్స్ కూడా మన దగ్గర అప్పుడే వెంటనే తీసుకోవడం జరిగింది ఒకటి గోమేది కానీ చేతిలో వేసుకోమన్నాను మూసం డాలర్ రూపంలో మెడలో వేసుకోమన్నాను నేను చెప్పినట్టే వేసుకున్నాడు కోర్స్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన రోజు నుంచే కాన్ఫిడెన్స్ డ్రైవింగ్లో కాన్ఫిడెన్స్ జాబ్లో వర్క్ అంతమంది వర్క్ చేస్తే బాస్ మెచ్చుకునేవాడు కాదు పొగడతలు లేవు ఇతను చాకిరీ చేస్తే పక్కన వాళ్ళు మెచ్చుకునేవాడు బస్ మీరు వెరీ గుడ్ మీ వర్క్ వెరీ గుడ్ చేసేది ఈయన పొగడతలు వేరే వాళ్ళకి సో చాలా బాధపడేవాడు మంజునాథ గారు సో కరెక్షన్ తీసుకున్న తర్వాత ఇతనికి బాస్ రికగ్నిషన్ స్టార్ట్ అయ్యింది గుర్తింపు స్టార్ట్ అయింది త్రీ మంత్స్లోనే శాలరీ హైక్ అంతకుముందు నాలుగేళ్లగా హైక్ వస్తుంది 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 ఇతను వెనక చేరిన వాళ్ళకి ప్రమోషన్లు వచ్చాయి శాలరీ హైక్లు వచ్చాయి కానీ ఇతను రాలేదు శాలరీ హైక్ వచ్చింది సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు యాక్సిడెంట్స్ అనేది లేదు సో ఎంత బైక్లో భయం ఉన్నా ఫస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ ఆ భయం చిన్నగా పోయింది కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది అండ్ ఎలాంటి యాక్సిడెంట్స్ లేవు బైక్ చిన్న గీత కూడా లేదు సో ఆ మంజునాథ గారు అతని హ్యాపీనెస్ వాట్సాప్లో పెట్టాడు నాకు అన్న చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హెల్తీగా ఉన్నాను అంత ముందు హెల్త్ కూడా బాగుండేది కాదు జాబ్ పరంగా చిక్కులు ఉండేవి బైక్ ఎత్తుకుంటే భయము సింగిల్ పోతే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది డబుల్స్ ఎవరైనా ఎక్కితే ఇంకా భయము చేతులు చివరింగ్ ఉండేవి ఇప్పుడు అలా ఏమీ లేదు డబుల్స్ ఎక్కినా హ్యాపీగా తోలేస్తున్నాను చిన్న చిన్న సందులు ఇక్కడికి అక్కడికి ట్రిపుల్స్ ఎక్కినా హ్యాపీగా తోలేస్తున్నాను చాలా బాగున్నాను ఇప్పుడు నేను కార్ కొనబోతున్నాను సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అని నాకు వాట్సాప్ చేశాడు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ నాకు బెంగళూరులో మోర్ దెన్ త్రీ థౌజండ్ మంజునాథ క్లయింట్స్ ఉన్నారు అండ్ అందరూ బాగు క్లయింట్స్ ఉండడం గొప్ప కాదు క్లయింట్స్ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ సో మంజునాథ లాగా మీకు ఇలా డ్రైవింగ్లో ఇబ్బందులు వచ్చినా జాబ్లో ఇన్స్టెబిలిటీ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా దీనికి కారణం మీ పేరులో ఉన్న స్పెల్లింగ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావట్లేదు అర్థం ఇప్పుడు ఒక బిల్ గేట్స్ ఉన్నారండి అందరు కొడుకులు కూడా బిల్ గేట్స్ అని పేరు అందరూ అందరు కోటేశ్వర్లు అయిపోతామా ఒక నాగార్జున హీరో ఉన్నారు మన పిల్లవాడి పేరు కూడా నాగార్జున పెట్టుకుంటే అతను హీరో అయిపోతాడా మహేష్ బాబు అని పెట్టుకుంటే అతను హీరో అయిపోతాడా ఇక్కడ మనకు డెస్టినీ అనేది మన బర్త్ మంత్ ఇయర్ కూడితే వచ్చేది డెస్టినీ నెంబర్ పుట్టుకొచ్చి బర్త్ నంబర్ ఈ బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ వైపు వెళ్ళాలి టార్గెట్ ఏంటి సూచిస్తుంటుంది సో ఒకరికి కుదిరిన పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి గారి పేరు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు బాగుండరు అతను ఇరవై రెండు ఆగస్టు యాభై నాలుగు పుట్టారు ఆయనకు మాత్రమే సెట్ అవుతుంది అది సో ఒకరికి లక్కీ నేమ్ మే నాట్ బి లక్కీ ఫర్ అదర్స్ సో నరేంద్ర మోడీ అని ఉన్నారు అదే పేరు ఇంకొకరు పెట్టుకుంటే వాళ్ళు అదే ఆ స్టేజ్కి వెళ్తారా ప్రైమరీ స్టేజ్కి వెళ్తారా అంటే ఖచ్చితంగా వెళ్ళరు వీళ్ళ పుట్టుకలో ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి ఎంత సాధించాలి ఎలా జీవించాలి అనేది ఉంటుంది దానికి బయటకు తీసి మీ పుట్టుకలో ఉన్న ఎనర్జీని మీకు ఇచ్చి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్లేదే నామం సో ఈ నామం అనేది దేవుడు ప్రతిరూపాలు సో ఎంత చక్కగా పేరు పెట్టుకుంటామో అది అంత మంత్రంలా పనిచేసి మనకు విజయాలను అందిస్తుంది సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నా అడ్వైస్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు కార్పొరేట్ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అండ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సో చాలామంది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని వాట్సప్ చేస్తున్నారు నేను మీ పేరులో బలం ఎంతుందో చెప్పడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరు పేరులో బలం నూరుకి నూరు శాతం పెట్టుకోవాలి ఒక చక్కటి లైఫ్ అంటే వంద అంటే ఆయుష్ వంద పేరు వంద కీర్తి వంద సో పర్సన్ ఎంత తగ్గుతుందో ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది సో కొంతమంది చక్కగా ఉంటారు ఫార్టీ ఇయర్స్ సడన్గా అదే మీట్ ఇది యాక్సిడెంట్ సడన్ కొలాబ్స్ సడన్ డెత్ కారణం రాంగ్ నెంబర్స్ న్యూమరాలజీస్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏం జరగబోయేదో చూసి చెప్పేదే న్యూమరాలజీ సో భవిష్యత్తులో మీకు ఏ కష్టం రావచ్చు హెల్త్ ప్రాబ్లం రావచ్చా రిలేషనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా సో మీ పేరు చూసినప్పుడు ప్రాబ్లం స్టడీ చేసి కరెక్షన్ అవసరమా లేదా పేరులో బలం బాగుందా లేదా బాగుందంటే మీరు చాలా లక్కీ అండి చక్కగా ఉంది పుట్టుకి అనుకూలమైన పేరు పెట్టుకున్నారు మీకు అన్నీ కూడా శుభాలే సో పుట్టుకి అనుకూలంగా పేరు లేదు థర్టీ పర్సెంట్ పవర్ ఏ ఉంది అంటే సెవెంటీ పర్సెంట్ నెగిటివ్ పవర్ సో యు మే మీట్ విత్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్ సో ఇలాంటి వాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకోండి సో చెప్పే వరకు పేరు ఎలా ఉందో చెప్పే వరకు వి ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ సో పేర్లో రాంగ్ నంబర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రం వన్ టైం ఫీ ఉంటుంది దట్ యూ కెన్ టేక్ మై ఆఫీస్ నెంబర్స్ ఈ నెంబర్స్లో ఏ నెంబర్స్ కాల్ చేసినా మీకు ఫీజు గురించి చెప్తారు సో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెడితే మీ పేరులో బలం ఉందా లేదా లేదు ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో క్లియర్గా చెప్తాను సో మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్స్కి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ మూడు నంబర్లు కాకుండా స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై రిప్లై అని ఎస్ఎంఎస్ చేయకండి వాట్సాప్ పెట్టామా వదిలేసేయండి నేను వరుసగా ఇస్తా వస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అందరికీ ఫినిష్ చేస్తాను ఇంగ్లీష్లో మాత్రమే వాట్సాప్ చేయండి తెలుగులో తమిళ్లో కన్నడలో మలయాళంలో వాట్సాప్ చేయకండి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీ సమస్యలు ఏది పెట్టకండి జస్ట్ మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను వాయిస్ ఇచ్చాక నేను పేరులో కరెక్షన్ ఉందని చెప్పిన వాళ్ళు దయచేసి లైట్గా తీసుకోకండి నా మాటలు నెగ్లెక్ట్ చేయకండి ముప్పై ఏడు లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాలు పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు నేను చెప్పినట్టు విన్న వాళ్ళందరూ కూడా లైఫ్ చక్కగా ఉంది సో బాలన వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఇచ్చే కరెక్షన్ వాడుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి చిన్నపిల్లల కోసం డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి చిన్నపిల్లల కోసం వారమైంది పుట్టి ఈ పేరు అనుకుంటున్నాం ఈ పేరు అనుకుంటున్నామని దయచేసి నాకు పెట్టకండి రాంగ్ నంబర్స్ అనేవి మొత్తం వంద నంబర్లో పదకొండు నెంబర్సే రాంగ్ పన్నెండో నంబర్ వస్తే జీవితం తలకిందలవుతుంది పదమూడో నంబర్ అకాల మృత్యు సడెన్ డెత్ నంబర్ దివ్యభారతి థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నెంబర్ సడన్ కొలాబ్స్ నంబర్ పైనుంచి పడిపోవడం సౌందర్య సావిత్రి సిల్క్ స్మిత సిక్స్టీన్ ఎయిటీన్ డైవర్స్ నంబర్ సో ఈ నంబర్లు ఎవరున్నా కూడా కొట్లాడుకుంటా ఒక రూమ్లో ఉండాలి అది వేరే వేరేగా ఉండాలి విడివిడి విడివిడిగా ఉండాలి ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ డిప్రెషన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ కబాలా సిస్టమ్ ఈజ్ నంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం సో ట్వంటీ సెవెన్ డిప్రెషన్ నంబర్ థర్టీ వన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ అండ్ థర్టీ వన్ డెత్ నంబర్ థర్టీ త్రీ నెంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ అస్తవ్యస్తమైన జీవితం ఫార్టీ ఎయిట్ నంబర్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు అరవై మూడు చీకట్లోకి వెళ్ళడం జైల్లోకి వెళ్ళడం సో లైఫ్ అంతా కష్టాల్లోకి వెళ్ళడం ఈ నంబర్ లేకుండా మీ పేరు ఉంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టే సో ఇక్కడ కామన్గా చూస్తే నూటికి డెబ్భై మందికి ఈ పదకొండు నంబర్లే ఉంటాయి ఒక సిటీ తీసుకుంటే అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ ఉంటాయి చిన్న చిన్న ఇల్లులో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టు ఇవి నెంబర్లు కూడా అలాగే ఉంటాయి మంచి నంబర్స్ ఒక పది నుంచి ఇరవై మందికి మంచి నెంబర్స్ రాంగ్ నెంబర్సే ఉండవు వంద మందిలో టెన్ ట్వంటీ సూపర్గా ఉంటాయి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విల్ హ్యావ్ మిడిల్ క్లాస్ నెంబర్స్ మిగతా అందరికీ రాంగ్ నెంబర్స్ ఉంటాయి సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేను అది క్లియర్గా చెప్పాక వెంటనే కరెక్షన్ తీసుకొని ఆ రాంగ్ నుంచి బయటపడండి ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి నేను ఇచ్చే చిన్న మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే అండ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ